హాయ్ అండి, నమస్తే. నేను మమత, మీరు చూస్తుంది మై టెరస్ గార్డెన్ తెలుగు. ఈరోజు మనం మిద్దె తోట పైన మామిడి చెట్ల గురించి తెలుసుకుందామండి. మామిడి చెట్టు ఎలాంటి టైంలో ఎలాంటి కేర్ ఇవ్వాలి, ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తే ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి, కాయలు నిలబడతాయి, అవన్నీ ఈరోజు చెట్టు గురించి అంతా ఈరోజు తెలుసుకుందాం. చూడండి ఒకసారి ఎన్ని కాయలు వచ్చాయి చూడండి. చాలామందికి అసలు మనము మామిడి చెట్టు మన మిద్దె తోట మీద పెంచుకోగలుగుతామా, అవి కరెక్ట్గా కాయలు కాస్తాయా లేదంటే కాయవా అనేది చాలామందికి డౌట్ ఉంటుందండి. అసలు అలాంటి డౌటే మీకు అవసరం లేదు. మనం చిన్న చిన్న కొంచెం కేర్ తీసుకుంటామంటే చాలండి, చాలా బాగా కాయలు కాస్తుంది మిద్దె తోట పైన కూడా చెట్టు. మనం ఎప్పుడైనా చెట్టు తెచ్చుకునేటప్పుడు ఒకటి చూసుకొని తెచ్చుకోవాలండి. మనం చెట్టు తెచ్చుకునేటప్పుడు గ్రాఫ్టెడ్ మొక్కే తెచ్చుకోవాలండి. ఎప్పుడైనా కూడా చూడండి, అలా ఉంటుంది గ్రాఫ్టెడ్ మొక్క, అంటే ఇలా అంటుకట్టి ఉంటుంది. అంటుకట్టిన మొక్క తెచ్చుకున్న తర్వాత మీరు మట్టి ఎప్పుడైనా సాయిల్ ఏదైనా దానికి సాయిల్ అన్నిటికీ కలుపుకున్నట్టే దీనికి కూడా సేమ్ 30% వర్మీ కంపోస్ట్, 30% కోకోపిట్, 30% ఎర్రమట్టి కలుపుకొని దాంట్లో వేపపిండి మాత్రం కంపల్సరీ కలుపుకోవాలండి. ఎందుకంటే వేరుకు వచ్చే కుళ్ళుని ఏదైనా రాకుండా చేస్తుంది, దానికి వేరుకు సంబంధించిన వ్యాధి ఏది రాకుండా చేస్తుంది కాబట్టి వేపపిండి కలుపుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది, చెట్లు మంచిగా ఎదుగుతాయి. అలా మీ దగ్గర జీవన ఎరువులు అలాంటివి ఉన్నట్టయితే అవి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఏది ఉన్నా లేకపోయినా కూడా వేపపిండి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం చెట్టు పెట్టుకుంటాం. పెట్టుకున్నాక ఇక దాన్ని ఎదగనిస్తుండాలి. ఎదిగిన తర్వాత చాలా హైట్ అనేది చేసుకోవద్దండి, ఎందుకంటే మనం మిద్దె తోట పైన పెంచుకుంటున్నాము. హైట్ ఎక్కువ ఉండకుండా తక్కువ హైట్లోనే చెట్టు అనేది గుబ్బురుగా పెరగాలి. అలా పెరగడానికి ఏం చేయాలంటే చూడండి, చెట్టు అనేది ఇగో ఇంత తక్కువ మనం ఇంత హైట్ వచ్చే వరకు ఇక్కడ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఇలా ఎక్కువ బ్రాంచ్లు అనేవి వస్తాయి. అలా కట్ చేసిన తర్వాత బ్రాంచ్లు వచ్చినాక ఇగో ఇక్కడ కట్ చేయాలి. కొద్దిగా ఒక 1 ఫీట్ అంతా పెరగంగానే మళ్ళీ కట్ చేసినట్లయితే మళ్ళీ ఈ కొమ్మకు చూడండి ఇలా 3 బ్రాంచ్లు వచ్చాయి. అలా 3 బ్రాంచ్లు మనం అలా చెట్టు అనేది గుబ్బురుగా తయారు చేసుకుంటే మనకేంటంటే కాయలు అనేవి ఎక్కువ కాస్తాయి. మనం ఇది కంటైనర్లో పెంచుకుంటున్నాం కదా, అందుకని హైట్ తక్కువ ఉండాలి, గుబురు అనేది చెట్టు ఎక్కువ ఉండాలి. అలా చేసుకుంటే మన చెట్టుకు కాయలు అనేవి ఎక్కువ కాస్తాయి. ఇంకోటి మనం ఇప్పుడు ఒకవేళ ప్రూనింగ్ చేసుకునేళ్ళు ఇదివరకు అక్టోబర్లో ప్రూనింగ్ చేసుకోవాలి. ప్రూనింగ్ చేసుకున్నట్టయితే మనకు కొత్త బ్రాంచ్లు అనేటివి వస్తాయి, బ్రాంచ్కి ఇలా ఫ్లవర్స్ వస్తాయి చూడండి. ఇలా బ్రాంచ్కి ఇక్కడ ఒక ఫ్లవరు, ఇక్కడ ఫ్లవర్స్, అక్కడ ఫ్లవర్స్, ప్రతి ఒక్క కొమ్మకు అనేటివి మనకు ఫ్లవర్ అనేది చాలా అవుతుంది. మీరు అక్టోబర్లో ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ ఇవ్వండి. మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ ఎందుకంటే అసలు కొత్త చిగులు రావడానికి చాలా మంచి ఫర్టిలైజర్ అది. నిజానికి ఫ్లవర్స్ వస్తాయి మంచిగా, ఆకులు అనేటివి ఎక్కువ వస్తాయి, మంచిగా గుబ్బురుగా తయారవుతుంది మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్. ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను ఇంతకుముందు వీడియో ఉంది చూడండి, చూడనట్టయితే. అలా చేసుకొని మనం ఇచ్చిన తర్వాత అసలు ఇంకా ఏమి నెల రోజుల వరకు దానికి ఎలాంటి పోషణాలు అనేటివి ఇవ్వాల్సిన అవసరమే లేదండి. అలా మనం వాటర్ ఇస్తే సరిపోతుంది చెట్టుకి. ఒక నెల తర్వాత మనము కొంచెం దీంట్లో వర్మి కంపోస్ట్, కొంచెం బోన్ మీల్, కొంచెం ఎప్సమ్ సాల్ట్, మీ దగ్గర ఉన్నట్టయితే జీవన ఎరువులు, అలా కొంచెం అన్ని పోషణాలు అన్నీ మిక్స్ చేసి మనం మట్టి అనేది చెట్టు మొదట్లో గుల్లగుల్లగా చేసి పైన చల్లుకోవాలి. చల్లుకొని వాటర్ ఇవ్వాలి. మనం ఇది ఎందుకు ఇస్తామంటే నిజానికి ఫ్లవర్స్ అనేటివి ఎందుకు రాలిపోతాయి ఎక్కువ అంటే దానికి కావాల్సిన పోషణ లేకనే ఫ్లవర్స్ అనేటివి రాలిపోతాయండి. చెట్టు కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ అందినప్పుడు ఫ్లవర్స్ అనేది రాల్చుకోదు, అందకుంటే మాత్రమే ఫ్లవర్స్ అనేది రాల్చుకుంటుంది. కాబట్టి ముందే మనం చెట్టుని ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట, బలంగా చెట్టును తయారు చేయడానికి ఇవన్నీ ఇస్తున్నాం. ఒకవేళ మీ దగ్గర వర్మీ కంపోస్టు అవి అలాంటివి ఏం లేకుంటే మీ దగ్గర అందుబాటులో ఏ ఎరువు ఉంటే ఆ ఎరువు ఇవ్వండి. మీరు ఇంకోటండి, పెద్ద చెట్లకు మాత్రము మనం పశువుల ఎరువు వాడినప్పుడు చూసుకోవాలండి, 6 నెలల పాతది ఉంటేనే ఇవ్వాలి. మనం ఇప్పుడు ఎండిపోయింది కదా ఇస్తే ఏమవుతుందిలే అని అనుకోవద్దు, ఎందుకంటే అది ఎండిపోయినప్పుడు మనకు చెట్టు మొదట్లో వేస్తే చాలా బాగానే పనిచేస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత దాంట్లో అనేటివి పురుగులు స్టార్ట్ అవుతాయి. పురుగులు చాలా అయినప్పుడు మనకు పైన ఏం తెలియదు, వేర్లు అనేటివి కొరకడం స్టార్ట్ చేస్తుంది. అలాగే చాలామందికి పెద్ద చెట్లు అనేవి ఖరాబ్ అవుతుంటాయి. అంటే మనకు చెట్టు ఉంటుండగానే ఎండిపోతుంటుంది, అది ఎందుకు ఎండిపోతుంది అనేది మనకు తెలియదు. కాబట్టి మీరు ఒకటి మామూలుగా ఎప్పుడైనా ఎక్కువ మాటికి వర్మి కంపోస్టే ఇవ్వడానికి
కొంచెం చూడండి. ఎందుకంటే ఆ వర్మి కంపోస్ట్ ఆల్రెడీ ప్రాసెస్ అయ్యి ఉంటుంది కాబట్టి దాంట్లో పురుగులు అనేవి పుట్టవు. మనం వర్తవంశంతో తయారవుతుంది కదా వర్మి కంపోస్ట్, చాలా మంచి ఫర్టిలైజర్ అది కాబట్టి అది ఇస్తేనే చాలా బాగుంటుందని నేను అందుకనే ప్రతిదానికి కూడా వర్మి కంపోస్టే ఇవ్వండి పెద్ద చెట్లకని చెప్తాను. మామూలుగా మన కూరగాయ చెట్లకైతే మనము 3 నెలలు 4 నెలలు కదా, అలాంటప్పుడు ఏం అవసరం లేదు, మనము ఏ ఎరువిచ్చుకున్నా కూడా దానికి ఏం పెద్ద ఫరక్ పడదు. పెద్ద చెట్లకు మాత్రం చూసుకొని ఇస్తే బాగుంటుంది. ఇచ్చిన తర్వాత మనము ఇది ఎప్పుడైనా కూడా ఫ్లవర్ అనేది డిసెంబర్లో చాలా అవుతుంది, అంటే చలి ఎక్కువ ఉన్న టైంలో ఫ్లవర్ అనేది మామిడి పూత అనేది స్టార్ట్ అవుతుంది. మామిడి పూత టైంలో ఒకవేళ డిసెంబర్లో మన చెట్టుకి ఇంకా ఫ్లవర్ రాలేదనుకోండి, అలాంటి టైంలో పుల్ల మజ్జిగ అనేది స్ప్రే చేయాలి చెట్టుకి. పుల్ల మజ్జిగ స్ప్రే చేస్తే ఏమవుతుందంటే మనం పువ్వులు రాకపోతే ఫ్లవర్స్ వస్తాయి. ఫ్లవర్స్ వచ్చిన ఫ్లవర్స్ అయితే మంచిగా కాయలు అనేవి నిలబడడానికి పుల్ల మజ్జిగ చాలా బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే ఎండాకాలంలో ఎప్పుడైనా కూడా ఈ ఒక్క చెట్టుకే కాదండి, ఏ చెట్టుకైనా పుల్ల మజ్జిగ స్ప్రే చేస్తే ఫ్లవర్స్ అనేది రాలిపోదు. కాబట్టి ఆ పుల్ల మజ్జిగ ఎలా తయారు చేయాలో కూడా నేను వీడియోలో చూపించాను మీకు ఇంతకుముందు వీడియో, అది కూడా చూడనట్టయితే చూడండి, చాలా మంచిగా పనిచేస్తుంది. ఈ సమ్మర్లో మాత్రం కంపల్సరీగా అది వేస్తేనే బాగుంటుంది, ఫ్లవర్స్ అనేవి డ్రాప్ కావు. చూడండి ఒకసారి ఎన్ని కాయలు వచ్చాయో. ఇంకా నిజానికి దీనికి ఇంకా తక్కువనే ఉన్నాయండి కాయలు, ఇంకా ఎక్కువ ఉన్నాయి ఆ దాన్ని కూడా చూపిస్తాను పదండి. చూడండి దీనికి ఎంత మంచిగా అయినాయి కాయలు, అసలు ఒక్కొక్క బ్రాంచ్కి మనకు 2-4 కాయలు నిలబడ్డా ఎన్ని బ్రాంచ్లకు ఎన్ని కాయలు చూడండి. మన ఇంట్లో పెంచుకునే కాయలకు ఎంత టేస్ట్ ఉంటుంది, ఆర్గానిక్గా మనం ఎంత బాగా పండించుకుంటున్నాము. ఇదే అంటే ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయండి, ఆ చెట్టు కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడండి ఒకసారి ఈ చెట్టు ఎంత చిన్న చెట్టు, ఎన్ని కాయలు చూడండి. చిన్న చెట్లకు కాయలు కావు అది ఇది అని చెప్పేసి అనుకుంటారండి, అలా కాదు. మనం మంచి ఫర్టిలైజర్ ఇచ్చినట్లయితే ఆ చెట్టుకు వచ్చే ప్రతి కాయలు నిలబడుతుంది. కాయలు ఇలా నిలబడిన తర్వాత మనం చెట్టుకు అనేది కొంచెం కాల్షియం అనేది స్ప్రే చేయాలండి. కాల్షియం ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను ఇంతకుముందు వీడియోలో చేశాను, ఒకవేళ చూడనట్టయితే చూడండి. లేదంటే మీకు ఇంకోసారి నేను కోడిగుడ్డు పెంకులతోని కాల్షియం ఎలా తయారు చేయాలనో కూడా చేసి చూపిస్తాను. మీ దగ్గర ఉన్నట్టయితే అది అనేది స్ప్రే చేయండి, ఎందుకంటే ఈ టైంలో దీనికి కావాల్సిన ఎక్కువ పోషణాలు అనేది మనం కాల్షియం ఎక్కిచ్చినట్టయితే కాయలు అనేటి వెళ్ళి రాలిపోకుండా ఉంటాయండి. ఇంకొకటి మీ దగ్గర అవన్నీ లేవు అంటే ఒకవేళ మీ దగ్గర బోన్ మీల్ లేనట్టయితే బూడిది కూడా ఇవ్వచ్చండి. ఒక 4 రోజులకు 1-2 గుప్పిలు మనం బూడిది ఇలా మనకి కొంచెం కొంచెము గుళ్ళగా మట్టి చేసుకొని ఇట్లా చల్లేసుకుంటే సరిపోతుందండి. చెట్టు కావాల్సిన కాల్షియం అందితే కాయలు అనేటువంటి రాలిపోకుండా ఉంటాయి. మీరు ఎలాగో మీతో ఉన్న ఫర్టిలైజర్లు అప్పుడప్పుడు ఇస్తే సరిపోతుంది, మీరు నెలకు ఒకసారి ఇచ్చినా సరిపోతుంది, దానికి ఎక్కువ ఏం ఆశించదండి, అలా ఎలాంటి కేర్ అవసరం లేదు. ఇంకొకటి అండి, ఇలా కాయలుగా అయిన తర్వాత మనకు దీనికి పేను బంక వస్తుందండి, నల్ల పేను మనం చూసుకోవాలి. కొంచెం హైట్ చెట్లు ఉన్నా సరే కొంచెం చూసుకోవాలి. ఈ దీనికి వచ్చిండే నేను స్ప్రే చేసిన వాటర్తో స్ప్రే చేసి కొంచెము నూనె అనేది ఇచ్చినట్లయితే మనకు సరిపోతుంది. ఈ చెట్టుకి ఏం రాలేదు, కింద ఒక చెట్టుకు వచ్చింది, కొద్దిగా ఉన్నప్పుడే చూసి మనం ఇచ్చినట్టయితే సరిపోతుంది. అదొక్కటే వస్తుందండి, వేరే ప్రాబ్లం అనేది ఏమీ లేదు. చూడండి ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఈ చెట్టు మంచిగా అయింది, అక్కడ ఉన్న చెట్టు కూడా ఈ మధ్యనే ఫ్లవర్ చాలా అయింది. ఆ చెట్టు కూడా నేను ఒక్కొక్క వెరైటీకి 2-2 చెట్లు పెట్టుకున్నానండి. నా దగ్గర అన్ని రకాల మామిడి చెట్లు ఉన్నాయి, ఎందుకంటే మా పిల్లలకు మామిడి పళ్ళు అంటే ఇష్టము కాబట్టి నేను అన్ని మామిడి చెట్లు వేసుకున్నాము. ఇది ఒక్కటి గార్ది చెట్టు అండి, ఇది ఎందుకో కానేలేదు, ఇది వస్తుందో రాదో కూడా తెలియదు. అన్నిటికి ఇచ్చినట్లే దీనికి ఇచ్చిన, కానీ ఇది ఒకటి రాలేదు, ఏమో ఇంకో మళ్ళా సంవత్సరం వస్తుందేమో చూసుకుందాము. ఇది ఇంకొకటి అండి, మనం ఎన్ని ఇచ్చినా ఏం చేసినా ప్రకృతి కూడా మనకు అనేది సహకరించాలండి. సహకరించకపోతే పెద్ద పెద్ద చెట్లు అనేటివి కూలిపోతున్నాయి. ఈ కాయలు ఎంత, ఎందుకంటే 2020లో ప్రతి ఒక్కటి ఎక్కువగానే, ఎందుకంటే చలి ఎక్కువనే ఉంది, మనకు ఎండలు ఎక్కువనే ఉన్నాయి, వానలు ఎక్కువనే ఉన్నాయి. అసలు హైదరాబాద్లో వరదలు వచ్చి కొట్టుకుపోవడం ఏందండి, ఇళ్ళు కూలిపోవడం ఏంది, అలా ప్రకృతి కూడా విలయతాండం చేస్తే ఎవరు తట్టుకోలేరు. మనకు ప్రకృతి సహకరిస్తే మనం చెట్టు కాయలు తింటాము, మనం చేసేది ఏంది,
కావాల్సిన పోషణలు అనేది చెట్టుకు అందించాలి. అది మన చేతిలో ఉంది, దానికి ఉన్న కాయలు అందించేది అది దాని చేతిలో ఉంది, అంతేనండి. ఇంతే సింపుల్గా పెంచుకోవచ్చు. మీరు కూడా పెంచుకోండి, ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. ఈజీగా 2 నెలలు సంవత్సరంలో దీనికి 2 నెలలు పోషణలు ఇస్తే సరిపోతుంది. కాయలు అనేవి మన మంచిగా రుచికరమైన పళ్ళు, మనం ఆర్గానిక్ పండ్లు, మనం మిద్దె తోట పైనే తినొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.